రేపు నీ బర్త్డే కదా, నీ ఫ్రెండ్స్ తో ఫుల్ బిజీ ఉంటావు అనుకుంటా. అలా ఏం లేదు సంగీత, ఫ్రెండ్స్ తో పార్టీ చేసుకుందాం అంటే నా దగ్గర మనీ లేవు. అవునా, సరే సరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాకు అర్జెంట్ గా ఒక 2K కావాలన్నయ్య. ఆ సరే చెల్లె, సాగర్ గారికి ఇచ్చి పంపిస్తానా? ఏంటిరా చెల్లె, కట 2000 కావాలన్నట్రా, నువ్వు ఇంటికే పోతానా? అటగా అయిపోరాదు చెల్లె, కావాలని అడగంగానే పైసలు ఇస్తావారా? ఎందుకేంటి అడగవారా? అమ్మాయిలు అన్నాక ఎన్నో అవసరాలు ఉంటాయిరా, నాకు వాళ్ళు తప్ప ఎవరు ఉన్నారు చెప్పు. నువ్వు వాళ్ళని బాగా గారాబం చెప్తానవరా. నా చెల్లె మీద నాకు నమ్మకం ఉన్నదిరా, నువ్వైతే వీపో. అరే చిన్ను, ఇంట్లోకి వెళ్ళరా. నువ్వు చేసేది కరెక్ట్ కాదు, వాడు ఎంత కష్టపడితే డబ్బులు వస్తానని తెలుసా? నాకు తెలిసి నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, మా అన్నేమని పరాయవడా. నువ్వు బుక్స్ అని ల్యాబ్ ఫీజ్ అని మీ అన్నకం చెల్లి డబ్బులు తీసుకుంటాను, ఆ పైసలతో సినిమాలు సికార్లను మహేశ్వరంతో ఎంజాయ్ చేస్తాను. సాగర్ నీకు ఇది అవసరం లేదు, నువ్వు ఇచ్చినట్టు చేస్తాను, మా అన్న పైసలే కదా. నీకు అన్నవచ్చు, నా ప్రాణ స్నేహితుడు, నన్ను మోసం చేస్తాను కరెక్ట్ కాదు.